हाई फ्रेंड्स अंदर की नमस्कार। आंध्र प्रदेश प्रभुत्व त्वर में प्रारंभ मूड कीलक पथकाल संबंधी ताजा अपडेट इपून इंदो मोदी उचित गैस सिलीर के संबंधी अलगे रेडवे वाली संबंधी 10,000 रूपये जीतों तो क्रोत वाली संबंधी अलगे ग्रमाले वार्ड सचिवालय व्यवस्था व्यवस्थक पूर्ति प्रभुत्व पथकाल लिंक अनेबोल्लू ताजा अपडेट वीं मूड कीलक अपडेट की संबंधी इपून तरह वीटने गुरी तेसकने मुझे वैरल वास यूट्यूब झानल सब्सक्राइब चाहते वैंने सब्सक्राइब चेहरी अलगे वीडियो लाइक मर्चीपोर लाइक द्वारा इलांट ताजा अपडेट्स इपड़की आंध्र प्रदेश प्रभुत्व प्रति मीटे उचित मूड गैस सिलीर दीपावली रोजन अंदेस्ता एन कमय इच्छा हामी भाग में कूटमी प्रभुत्व अधिकार तरह उचित गैस सिलीर अने पंपणी चेयर इपड़की पल सारे अगर पथका वायदा अने वस्तु राव जी ताजा निर्णय प्रकार दीपावली रोजन आंध्र प्रदेश व्याप्त कोटि 40 लक्षल मंदिकि संबंधिंचिन रेषन कार्डुलु एवरैते कलिगि उन्नारो रेषन कार्डु कलिगिन प्रति कुटुंबानिकि ई यॊक्क उचित गैस सिलिंडर अनेदि दीपावली रोजु नुंचि अंदजेस्तुन्नट्लु एपी प्रभुत्वं ताजा अपडेट अयिते तेलियजेयडं जरिगिंदि। अयिते कोंतमंदि अंटुन्नदि एंटंटे ई यॊक्क उचित गैस सिलिंडर अनेदि एटुवंटि वारिकि अंदजेयबोतुन्नारंटे प्रस्तानिकि मनकु आंध्रप्रदेश व्याप्तंगा केंद्र प्रभुत्वं अंदजेस्तुन्न प्रधानमंत्री उज्ज्वल योजन पथकानिकि संबंधिंचिन उचित गैस कनेक्षन्लु उन्नायि। अलागे गत प्रभुत् मन को दीपम कनेक्शन अव जरिए दीपम कनेक्शन अभी अलग मन कोई नार्मल कनेक्शन जरिए मूडिट अंदेस्ो कूस अंदर की अंदेस्ो एवरकते रेषन कार्ड अने कल आेषन कार्ड अने कल आेषन कार्ड तपन सर गैस कनेक्शन कल महिलो आयुक्त महिला तपन सर आेषन कार्ड वेर उ అంటే తప్పనిసరిగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగిన మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళకు రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది। ఆ రేషన్ కార్డులో తప్పనిసరిగా మహిళ పేరు అనేది ఉన్నట్లయితే మాత్రమే వారికి ఎలిజిబిలిటీ అనేది ముందుగా తీసుకోవడం జరుగుతుంది। ఆ తర్వాత తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ ఎవరైతే కలిగిన మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళకు సంబంధించి తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ కు ఈకేవిస్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది। అంటే గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకునే ఉండి బయోమెట్రిక్ అనేది వేసుకొని ఉండాల్సి ఉంటుంది। ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి బయోమెట్రిక్ అనేది వేసి ఈకేవిస్ గనుక చేసుకోకపోయినట్లయితే మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు। ఆన్లైన్ లో ఏ విధంగా ఈకేవైసీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను। ఈకేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలి అందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినా లేదా మీకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది। ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈకేవైసీ అనేది అయిపోతుంది। లేదా మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది। ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి 40 లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క పథకాన్ని అమలు అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు। ఒకవేళ మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కు ఈకేవైస్ అనేది కాకపోయినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి సంబంధించి వాయిదా పడేదానికి అయితే అవకాశం అయితే ఉంది। తప్పనిసరిగా దీపావళి రోజున ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తారు కాబట్టి మనకు నవంబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలందరికీ ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది మీకైతే రావడం జరుగుతుంది। ఎందుకంటే మనకు ఈ నెల 31వ తేదీన ఈ యొక్క పథకం అనేది ప్రారంభిస్తారు కాబట్టి ప్రారంభించిన తర్వాత మీరు బుక్ అనేది చేసుకున్నట్లయితే తర్వాత రోజున మీకు ఈ యొక్క ఉచిత సిలిండర్ అనేది డెలివరీ అనేది మీకైతే చేస్తారు। అంటే మనకు నవంబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 ఉచిత సిలిండర్లలో ఒక ఉచిత సిలిండర్ మీకైతే రావడం జరుగుతుంది। అయితే తప్పనిసరిగా ముందుగా మీరు డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది। డబ్బులు చెల్లించిన తర్వాత సబ్సిడీ పోక మిగిలిన అమౌంట్ అనేది ఐపీ ప్రభుత్వం మీకైతే చెల్లించడం జరుగుతుంది। అంటే మీరు తప్పనిసరిగా డబ్బులు అనేది మీరు అయితే చెల్లించాల్సి ఉంటుంది। డెలివరీ అనేది అయిన తర్వాత మాత్రమే మీరు ఎంత డబ్బులు అయితే చెల్లించుంటారో ఆ యొక్క డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అంటే ఎవరైతే మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించిన ఆధార్ నంబర్ గ్యాస్ కనెక్షన్ లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది। ఇది టోటల్ గా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ను ఒకసారి అయితే చెక్ చేయండి। ఈ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతున్నట్లు ఈ యొక్క సమావేశంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ఆమోదం అనేది తెలపబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది। ఈ నెల 24వ తేదీ నుంచి ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన ఎలిజిబిలిటీ అంటే అర్హతలు అనేది విడుదల చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు। ఇది టోటల్ గా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఇకపోతే వాలంటీర్ల గురించి చాలా మంది అడుగుతున్నారు। ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి కూడా సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది। మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వ హామీలో గనక చూసుకున్నట్లయితే కేవలం ఆ యొక్క పార్టీకి సంబంధించిన ఎవరైతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో వారికి మాత్రమే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని గత ప్రభుత్వానికి సంబంధించిన చాలా మంది నాయకులు అయితే మీటింగ్లు అయితే తెలియజేయడం జరిగింది। అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే వాలంటీర్లుగా తీసుకున్నట్లు వాళ్ళు ఇప్పటికే చాలా సార్లు అయితే తెలియజేయడం జరిగింది। అయితే వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 5,000 మాత్రమే ఈ యొక్క జీతంగా వారికి అయితే అందజేస్తూ రావడం జరిగింది। ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన ప్రొవిజన్ పీరియడ్ అనేది పొడిగించుకు రావడం జరిగింది। అంటే వాలంటీర్లకు సంబంధించి ఎక్కడ వారు
వారిని పర్మనెంట్ అనేది చేస్తున్నట్లు ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏం చేసిందంటే వాలంటీర్లకు 5,000 రూపాయలు మాత్రమే జీతంగా అందజేస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు అందజేస్తామని, వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని, అంటే ఎక్కువ జీతం వచ్చే విధంగా కూడా చేపడతామని వారికి సంబంధించిన ఎన్నికల సమయంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్న వాలంటీర్ల విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోకపోవడంతో చాలా వరకు ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ అనేది చేసుకుంటూ వస్తుండగా, ప్రస్తుతానికి ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే జనవరి 1వ తేదీ నుంచి జన్మభూమి 2.0 అయితే స్టార్ట్ అనేది అయితే చేయబోతుంది. కాబట్టి జనవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఈ యొక్క జన్మభూమి కమిటీలు అయితే రాబోతుంది. కాబట్టి ఈ యొక్క జన్మభూమి కమిటీలని మనం వాలంటీర్లు అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు గతంలో కూడా ఈ యొక్క జన్మభూమి కమిటీలు అనేది తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే రిజిస్ట్రేషన్ అనేది చేశారు. కాబట్టి ప్రస్తుతం తాజాగా ఉన్న అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లనే ఈ యొక్క జన్మభూమి కమిటీల కింద కన్వర్ట్ అనేది చేయబోతున్నట్లు, ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క జన్మభూమి కమిటీలు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే వారికి సంబంధించిన సెలక్షన్ అనేది చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మనకు జనవరి 1వ తేదీ నుంచి జన్మభూమి కమిటీలు అనేది రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క జన్మభూమి కమిటీల ద్వారా మాత్రమే ఇక మీదట ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అంటే మనకు పెన్షన్లు అనేది అందజేయడంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయడం, అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో వీటి ద్వారా చేసే అవకాశం అయితే ఉంది. అయితే గత ప్రభుత్వం హయాంలో ఏదైతే రాజీనామాలు అనేది చేయకుండా మిగిలిపోయిన వాలంటీర్లు ఉన్నారో ఈ యొక్క వాలంటీర్లకు మాత్రం ఈ యొక్క విడతలో మాత్రం అంటే ఈ యొక్క జన్మభూమి కమిటీల కింద తీసుకునే అవకాశం అయితే ఉంది. కొత్త వారికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కార్యకర్తలు ఉన్నారో వారిని కానీ, లేకపోతే ఎవరైతే గ్రామాల్లో కానీ అలాగే వార్డు సచివాలయాల పరిధిలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్న యూజర్స్ ఉన్నారో, అంటే ప్రస్తుతం ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారిని మాత్రమే ఈ యొక్క విడతలో మాత్రం ఈ యొక్క జన్మభూమి కమిటీల కింద తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మూడో అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే గ్రామ సచివాలయాలు అలాగే వార్డు సచివాలయాలు ఉన్నాయో ఈ యొక్క సచివాలయాల మొత్తాన్ని ఆర్టీజీఎస్ కింద తీసుకురాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. మనకు 2014-2019 సమయంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగిందంటే ఆర్టీజీఎస్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది. 2017 నవంబర్ లో వెలగపూడిలో ఈ యొక్క సచివాలయంలో ఈ యొక్క వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క ఆర్టీజీఎస్ కి అయితే లింక్ అయితే చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎలిజిబిలిటీలు, అర్హతలు అలాగే లబ్ధిదారులకు సంబంధించిన ఇతర సమస్యలతో పాటు ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టీజీఎస్ కి అయితే లింక్ అనేది చేసి ఒక చోట నుంచే ఈ యొక్క పూర్తి వ్యవస్థను అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం లేదా కంట్రోల్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హయాంలో అంటే 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందంటే ఏదైనా సరే విపత్తులు కనుక సంభవించే ప్రమాదం కనుక ఉన్నట్లయితే వెంటనే మన యొక్క మొబైల్ ఫోన్ లకు మెసేజ్ అనేది పెట్టడం జరిగేది. ముఖ్యంగా వర్షాకాలంలో సమయంలో కనుక చూసుకున్నట్లయితే మీ ప్రాంతంలో రానున్న గంటలో గానీ లేదా రానున్న 2-3 గంటల్లో పిడుగులు పడే అవకాశం కానీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కానీ లేదా గురుగురు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇటువంటి మెసేజ్ అనేది పెట్టి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వార్డు సచివాలయాలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ ఆర్టీజీఎస్ కిందకి తీసుకురాబోతున్నట్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను ఈ యొక్క ఆర్టీజీఎస్ కిందకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ అయితే మనకైతే రాబోతోంది. ఇది టోటల్ గా ఈ యొక్క 3 కీలక అప్డేట్లకు సంబంధించి. ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి తప్పనిసరిగా మీకు ఈకేఎస్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి. ఇందులో మీకు సంబంధించి ఈకేఎస్ కనుక అయి ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు అయితే రాబోతోంది. మనకు ఈ నెల 31వ తేదీన యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. కాబట్టి నవంబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు అయితే అందజేయబోతున్నారు.